టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పట్ల సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని టీఎస్ జేఏసీ ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద 30 లక్షల పోస్ట్ కార్డు ఉత్తరాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్ బట్టు శ్రీహరి మాట్లాడుతూ పేపర్ లీకేజీ జరిగి 30 రోజులు గడుస్తున్నా కేసీఆర్ స్పందించకపోవటం సిగ్గుచేటన్నారు. విద్యార్థి నిరుద్యోగిత పోస్ట్ కార్డుల ద్వారా పేపర్ లీకేజీపై వారి అభిప్రాయాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిలో కేటీఆర్ పాత్ర గురించి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉత్తర సందేశం పంపినట్టు తెలిపారు. వెంటనే బోర్డు చైర్మన్ బర్తరఫ్ చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు మీకు ఉత్తరాల ద్వారా వాళ్ళ యొక్క సందేశాన్ని, ఈ టీఎస్పీఎస్సీ పైన జరిగినటువంటి అవినీతి అక్రమాన్ని, మీ కొడుకుకు ఉన్నటువంటి వాటాల పైన కూడా వారు ఈరోజు పోస్టు కార్డుల ద్వారా మీకు వాళ్ళ డిమాండు ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి 50 మంది తెలంగాణలో ఉన్నటువంటి